ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమహం దుందర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఏప్రిల్ పదమూడవ తేదీ మధ్యాహ్నం గురుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ గురుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ద్వాదశ రాశుల వారికి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అసలు గురుడికి మీనరాశి అనేది చాలా స్వక్షేత్రం ఆయన అక్కడ చాలా బలంగా ఉంటాడు గురుడు గురునికి ధనుస్సు మీన రాశులు రెండు కూడా స్వక్షేత్రాలు రెండు రాసుల్లో కూడా ఆయన చాలా బలంగా ఉంటాడు చాలా శుభకరమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే గురుడు చాలా ధర్మచింతన ఎప్పుడు కూడా ఆయన ఆయన పోర్ట్ఫోలియో అంతా కూడా ధర్మచింతన మంచి పనులు చేయటం శాంత స్వభావం శాంతం మంచి పనులు చేయటం ఇతరులకు హాని చేయకుండా ఉండటం సజమైనందుకు ఇతరులకి హెల్ప్ చేయటం ఇలాంటి కార్యక్రమాలే ఎక్కువగా గురువులు చేస్తూ ఉంటాడు ఏ శుభకార్యాలైనా గురువు యొక్క అనుగ్రహం లేని మనం చేయలేం అలాగే ఎవరికన్నా విద్య రావాలన్నా ఏదైనా పెళ్లి జరగాలన్నా సంతాన యోగం కలగాలన్నా వివాహం జరగాలన్నా ఇలాగ ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా ఖచ్చితంగా కూడా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆ గురుడు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితాలను ఇస్తాడు కాబట్టి వ్యతిరేక ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏదో విధంగా మీకు మేలు చేయడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు వ్యతిరేకమైన ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా అందువల్ల ఖచ్చితంగా కూడా మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు గురుడు మరి ఇలాంటి స్థితిలో ఈ గురుడు మీనరాశిలోకి ప్రవేశం చేయడం వల్ల తులారాశి వారికి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ తులారాశి వారికి గురుడు సష్టమ స్థానంలోకి ప్రవేశం చేస్తాడు ఈ షష్టమ స్థానంలోకి ప్రవేశం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా కొంచెం ఈ రాశి వారికి కొంచెం కొంచెం ధన నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఎప్పటికీ కూడా కో కోల్పోరు ఆత్మశుద్ధి ఉంటుంది ఆత్మశాంతి ఉంటుంది ధన నష్టం ధనం ఏమీ అవుతుంది అయినప్పటికీ కూడా మీరు కొన్ని పరిస్థితులకి కొన్ని పరిస్థితుల నుంచి మీరు మానసికంగానే శారీర మానసికంగా మీరు ఎక్కువగా సంతృప్తి పడటానికి సాంతవనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు గత గత కొన్ని రోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు ఆ మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గురుడు సష్టమ స్థానంలోకి రావడం వల్ల ఆ మానసిక బాధలన్నీ తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రశాంతత లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆత్మస్థైర్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ తులారాసుకు చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎప్పుడైతే మీకు ఈ ఆత్మస్థైర్యం పెరుగుతుందో మీరు ఖచ్చితంగా కూడా మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా మరింత సంతోషంగా మీరు మీ పనులన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు చాలా వరకు తెలివైన వాళ్ళై ఉంటారు మంచి సమయస్ఫూర్తి ఉంటుంది స్ఫురద్రోప ఉంటుంది ఇలాగ మీరు ఎంత యాక్టివ్గా ఉండేవా మనస్తత్వమై ఉంటుంది జయాల ప్రతిదాన్ని కూడా క్షణాల్లో చేసే నేర్పు ఓర్పు కూడా ఉంటాయి అయితే ఈ గురుడు యొక్క షష్టమ స్థానం వల్ల మీరు ఎంత వివేకంగా కూడా ఎంత వివేకవంతులైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా పాజిటివ్ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే వస్తాయన్న విషయాన్ని ఈ తులారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే గతంతో పోలిస్తే ఈ షష్టమ స్థానంలో ఖచ్చితంగా గురుడు మీకు మనశ్శాంతిని కలిగిస్తాడు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాడు కాబట్టి మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు మీరు మనోధైర్యంతో మీరు ఖచ్చితంగా మీరు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టచ్చు కొత్త కొత్త ప్రణాళికలు చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా కూడా గురువు యొక్క ఆరాధన చేయాలి మరి ఈ యొక్క గురు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ప్రతిరోజు కూడా గురు జపం చేయాల్సిందే అందులో ఎలాంటి మొహమాటం లేదు ప్రతిరోజు కూడా దేవానాంచ ఋషీనాంచ గురికాంచన సన్నిమం బుద్ధిమంత్రం తెలివకేశం తనమామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజు కూడా పదహారు సార్లకు తక్కువ కాకుండా మీరు పఠించండి అది ఈ మంత్రంగా పెద్దదైపోతే మీకు బయట ఈ గురువుకు సంబంధించిన మంత్రాలు మీరు ఏది పట్టించినా సరే మంచిదే పదహారు సార్లు మినిమం పట్టించాలి పదహారు సార్లుకి ఎన్ని ఎక్కువ సార్లు పఠిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జవనంత వరకు ప్రతి గురువారం నాడు కూడా మేధో దక్షిణామూర్తి ఆలయంలో మీరు స్వామివారికి శనగలు నివేదించి ఆ శనగలు నివేదించిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి అలాగే ఆ ప్రసాదాన్ని గోవుకి పెట్టడం వల్ల కూడా చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి గురువారి నాడు పసుపు వస్త్రాలని పేదలకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే పసుపు పంటలని ఆవులకి కానీ లేకపోతే ఇతర పశువులకు కానీ పెట్టడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతోపాటు ఖచ్చితంగా కూడా మీరు గురువు యొక్క రెగ్యులర్గా జపం చేయటమే కాకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవించాలి సహనంతో మీరు వ్యవహరించాలి సాంతవంతో ఉండాలి ఇతరులకి కడుపు కొడదామని కానీ ఇతరులకు హాని చేద్దామని కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకూడదు ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటే కనుక ఖచ్చితంగా కూడా గురువుగారి యొక్క ఆశీస్సు మీకు పరిపూర్ణంగా లభించి మీరు మరింత ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చదివినంత వరకు మీకు గురువుల యొక్క ఆశీస్సులను మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి మీ పెద్దవాళ్ళు గురువులు ఉంటారు కదా ఆ గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉండండి అలాగే గురువు గురు సంబంధం అనే ఆలయాలు సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ లేకపోతే ఇతరత్ర మీకు మీకు ఎవరు మీరు గురువుగా భావిస్తున్నారో వారి యొక్క ఆలయాలకి మీరు సందర్శించి రెగ్యులర్గా సందర్శించడం వల్ల కూడా ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి సానుకూలమైన మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం